జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఇచ్చే సంక్షేమ పథకాలని చూసి మోసపోకండి. నేను అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని చంద్రబాబు అంటున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి పప్పు బెల్లాల్లాగా డబ్బులను పంచి పెడుతున్నాడు పేదవాళ్ళందరికీ. చేప పడతాం నేర్పాలి కానీ చేప కూర వండి పెడతారా, అప్పులు చేసేస్తున్నాడు, ప్రజలకు దోచేస్తున్నాడు, అనుభవం లేదు, ఇట్లాంటి ఎన్ని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అయ్యే పథకాలు మేము కూడా ఇస్తామని చెప్తున్నారు. శ్రీలంక అయిపోద్ది అన్నారు నిన్నటిదాకా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ జనాలకు పంచిపెట్టే డబ్బులు శ్రీలంక అయిపోద్ది రాష్ట్రం అన్నారు. ఇవాళ మీరే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని కొనసాగిస్తామని చెప్పుకునేటువంటి కర్మ మీకు పట్టింది. ఇది పగడికి కూడా రాకూడని కర్మ, అది మీకు వచ్చింది ఆ కర్మ. ఈ రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన భరించలేక పరిశ్రమలు అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. తాజాగా అమర్ రాజా ఇండస్ట్రీ కూడా తెలంగాణకు వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి వేధింపుల వలన అని చెప్పేసి చంద్రబాబు అంటారు. ఓర్వలేనితనం, తను తప్పితే ఎవరు ఏమి చేయరనేటువంటి భ్రమల్లో ఉంటాం. హైదరాబాద్ని నేనే కనిపెట్టాను, హైదరాబాద్ని నేనే నిర్మాణం చేశానని భ్రమించటం, సెల్ ఫోన్ని నేనే కనిపెట్టానని భ్రమించటం, అసలు భారతదేశంలోకి సెల్ ఫోన్ వ్యవస్థ నేనే తీసుకొచ్చానని భ్రమించటం, ఇలా అనేక రకాల విషయాలను నేనే కనుగొన్నానని, ఈ సృష్టికి మూలం నేనే, ఇటువంటి భ్రమల్లో ఉన్న వాళ్ళని ఏమంటాం? ఒక ఇల్యూషన్లో బతుకుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఆయన అయితే ఎవరన్నా మానసిక నిపుణుని చూపించడం చాలా అవసరం నాకు అనిపిస్తుంది.